దీపావళి తర్వాత అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నట్టుగా మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఉచిత ఇసుక విధానంలో ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందన్నారు. ఇందులో అలాంటి అవినీతి సహించేది లేదని చెప్పారు. పరిపాలన అనుభవం ఉన్న మంత్రి మనోహర్ని ఏలూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నియమించడం సంతోషించదగ్గ విషయమని మంత్రి పార్థసారథి తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో శాసనసభ స్పీకర్గా వ్యవహరించారని, ఏ పదవి అలంకరించినా అందుకు వర్ణ తెచ్చిన వ్యక్తి అని కొనియాడారు. ఒక ప్రణాళిక బోర్డ్ మీటింగ్ ఏర్పాటు చేసుకుని ప్రజలందరికీ మేము ఉపయోగపడే విధంగా వ్యవస్థలో కూడా కొన్ని మార్పులు తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేశాం. జిల్లా ఎస్పీ గారికి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, ఇసుక కొరత లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికార యంత్రాంగం పైన ఉంది. ప్రభుత్వం 100కి 100% ఉచిత ఇసుక విధానానికి కట్టుబడి ఉంది. ఎవరైతే సొంత అవసరాల కోసం ట్రాక్టర్ల ద్వారా తరలించాలని కోరుకుంటారో వాళ్ళకి ఆ వెసులుబాటు కల్పించాం. కేవలం ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్, లోడింగ్ ఛార్జెస్ తప్ప ఇంకెటువంటి ఛార్జెస్ లేకుండా ప్రతి ఒక్కరికి ఈ ఉచిత ఇసుక విధానం తీసుకువెళ్లే విధంగా ప్రభుత్వం చక్కటి విధానం తీసుకొచ్చింది. అదేవిధంగా మహిళలపైన ఎక్కడ కూడా ఎటువంటి క్రైమ్ లేకుండా మన జిల్లాలో తీసుకోవాల్సిన చర్యలపైన ఎస్పీ గారికి చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. దీపావళి తర్వాత ఒక ప్రణాళిక బోర్డ్ మీటింగ్ ఏర్పాటు చేసుకుని ప్రజలందరికీ మేము ఉపయోగపడే విధంగా వ్యవస్థలో కూడా కొన్ని మార్పులు తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేశాం. జిల్లా ఎస్పీ గారికి చాలా ఏలూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారి గౌరవనీయులు సివిల్ సప్లైస్ మంత్రి గారు నాదెండ్ల మనోహర్ గారిని ఏలూరు జిల్లా తరఫున మనస్ఫూర్తిగా మన శాసనసభ్యులు మన అధికారులు కూడా ఆహ్వానిస్తా ఉన్నారు. వారు అందరికీ తెలిసిన విధంగానే సీనియర్ నాయకులు, రాష్ట్రంలో పరిపాలన అనుభవం, ప్రజల సమస్యల పట్ల అవగాహన వ్యక్తి కావడం మరి జిల్లా సంతోషించినటువంటి విషయం చెప్పేసి భావిస్తా ఉన్నారు. మరి వారి శాసనసభ్యులు కానీ, ఉమ్మడి రాష్ట్రంలో శాసనసభ స్పీకర్ గారు కానీ వారికి ఏ పదవులు లభించినా పదవులకి ఇబ్బంది తెచ్చే విధంగా పనిచేసిన విషయం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన విషయమే. మన ఏలూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారి గౌరవనీయులు సివిల్ సప్లైస్ మంత్రి గారు